క్రిష్ జాగర్ల మూడి బాబా కాంబినేషన్లో రావాల్సినటువంటి మూవీ ఎన్బికే వన్ జీరో నైన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద రావాల్సినటువంటి ఈ సినిమా ప్లానింగ్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో ఒక హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ని అయితే ఎంపిక చేయడం జరిగింది ఇక రెండవ హీరోయిన్గా రాసే ఖన్నా పేరు అయితే పరిశీలించడం జరిగింది ప్రతిరోజు పండగ సుప్రీం ఇటువంటి సినిమాల్లో అదిరిపై పర్ఫార్మెన్స్ చేసినటువంటి ఈమె గీతా ఆర్ట్స్ బ్యానర్లో తీయబోతున్న ఈ అతిపెద్ద సినిమాకి ఎంపిక అవ్వడం జరుగుతుందని అనుకుంటున్నారు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ఈ ప్రోగ్రాంతో బాగా బిజీగా ఉన్నటువంటి బాబు గోపీచంద్ మల్లేని కాంబినేషన్లో రావాల్సినటువంటి మూవీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళే అవకాశం ఉంది తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చేటటువంటి సినిమాకి సైన్ చేయడం జరిగింది ఇక దాని తర్వాత వచ్చేటువంటి మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్లో రావాల్సినటువంటి మూవీ ఇదైతే ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇంతవరకు గీతా ఆర్ట్స్లో నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మూవీస్ అయితే ఏం చేసి ఉండలేదు కాబట్టి ఇదైతే ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించినటువంటి స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి క్రిష్ అగర్ల మూడి ఆల్రెడీ గౌతమి పుత్ర శాతకర్ణితో సెన్సేషనల్ హిట్ ఇచ్చిన మాట తెలిసిందే మహానాయకుడు కథానాయకుడు కూడా తీయటం జరిగింది